జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారనేది పదే పదే చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు, అందరూ చూస్తున్నారు. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, సామాజిక వర్గాలు అంటే వాళ్ళు వీళ్ళని లేకుండా అందరికీ కూడా న్యాయం జరగాలి, అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళందరికీ అందాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఇందులో భాగంగా పింఛన్లు, పింఛన్ల విషయంలో ఎటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారో తెలుసు. గతంలో 1000 రూపాయలు, 1200, 1500 అందే పింఛన్ 2019 ఎన్నికల తర్వాత అది 2000 అవ్వడం, 2200 అవ్వడం, క్రమంగా పెంచుకుంటూ పోతానని చెప్పడం, 3000 వరకు పెంచుకుంటానని చెప్పి హామీ ఇవ్వడం, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇది అంటే అన్ని దాదాపు 90% ఏడాదిన్నరలోనే పథకాలన్నీ అమలు చేసేసాం, సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నాం అని చెప్పుకుంటున్నా అది వాస్తవమే. అయినా చిన్న చిన్న సమస్యలు ఒక్కొక్కసారి భూతద్వంలో చూపించి దాన్నే పెద్ద సమస్యగా చేసే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నప్పుడు అతిపెద్ద సమస్య ఏంటి అంటే పెంచుతానన్న పింఛన్ ఇంకా పెంచకపోవడం. అంటే ప్రతి ఏడాదికి 250 రూపాయలు పెంచే పింఛన్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఇంకా 2250 రూపాయలే అందుకుంటున్నారు. అయితే చాలామంది అంటే ఇది ఇంతే అనుకుంటే వేరే రకంగా ఉంటుంది. పెంచుతామని ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ పెంపు కోసం ఆశగా ఎదురు చూడడం, 2250 రూపాయలు వాళ్ళ చేతిలో పెడుతున్నా సరే ఆ ఎక్స్ట్రా 250 రూపాయలు పెంచకపోవడంతో కాస్తంత నిరాశ చాలా చోట్ల ప్రజల్లో కనిపిస్తోంది అనేది ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్న అంశం. ఎందుకు అంటే వాస్తవానికి దాదాపు ఒక 4 నెలలు అయిపోయింది, పెంచాల్సిన సమయం కూడా దాటిపోయింది. ఆ 250 రూపాయలు ఇంకా పెంచకుండా 2250 రూపాయలు పింఛన్ మాత్రమే అందుకుంటున్నారు వృద్ధులు కానీ వితంతువులు కానీ వీళ్ళందరూ. వాళ్ళు ఇప్పుడు రేజ్ చేస్తున్న అంశం ఇంకా అంటే ఇక్కడ ప్రధానంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడమే ఇక్కడ కారణమా పింఛన్ పెంచకపోవడానికి, లేదంటే దాని మీద ఏమైనా ఇప్పుడు పెంచుతామనో లేదంటే తర్వాత పెంచుతామనో ఒక స్పష్టత అయితే ప్రభుత్వం దగ్గర నుంచి రాకపోవడం వల్ల పలు విమర్శలకు తెర మీదకు వస్తున్నాయా అనేది కూడా. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చూసినప్పుడు, గ్రామస్థాయిలో ఒకసారి పరిశీలించినప్పుడు అక్కడ చాలామంది వాలంటీర్లు ఎదుర్కొంటున్నారు, వాలంటీర్లు అడుగుతున్నారట పెంచుతానన్నారు కదా ఇంకా పెంచలేదా, ఈ నెల కూడా 2250 2500 రావాలి కదా, ఎందుకు ఆ హామీ ఇచ్చారు, ఎందుకు ఆ వాదన చేశారు. అంటే ఎన్ని చేసినా సరే అవన్నీ పక్కకు పోయి ఈ 250 రూపాయల గురించే టాపిక్, ఈ 250 రూపాయల గురించే ప్రస్తావన. అదే వాలంటీర్లు కూడా వచ్చే నెల పెరుగుతుంది, వచ్చే నెల నుంచి వస్తాయి, మొత్తం పెండింగ్లో ఉన్నాయి కూడా ఇచ్చేస్తారంటున్నారు, అవి కూడా వచ్చేస్తాయి, మీరు టెన్షన్ పడకండి, ఒకేసారి వస్తాయి అన్నప్పుడు ఓకే ఏదో వస్తాయి కదా అని ఎదురు చూడడం. వాస్తవానికి లాస్ట్ మంత్ అదే అంతా అదే జరిగింది. మళ్ళీ అక్టోబర్ వచ్చేసిన తర్వాత 1 అక్టోబర్ తీసుకుంటారనుకుంటే అప్పుడు కూడా మళ్ళీ 2250 అందుకున్నారంట చాలా వరకు. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా నవంబర్ మీద ఆశలు పెట్టుకున్నారు. నవంబర్లో అంటే నెల పెరగడం కూడా, 4 నెలలు 5 నెలలు అవుద్ది, 5 నెలలు లేట్ అయిపోద్ది, 6 నెలలు అవుద్ది, అంటే 4 నెలలు అంటే మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా రావాలి, 5 నెలలు అంటే మళ్ళీ ఇంకొక 1250, మళ్ళీ 6 నెలలు పోతే ఇంకొక 1500, అంటే ఆ 2250 అదనంగా మళ్ళీ 1000 యాడ్ అవుతుంది, లేదంటే 1250 యాడ్ అవుతుందో 1500 యాడ్ అవుతుందో యాడ్ చేసి ఇవ్వాలి అనేది. ఒకవేళ రేపు పొద్దున్న అలా కాకుండా 6 నెలది మాత్రమే పడితే మళ్ళీ అదొక ఇష్యూ. అంటే ఇక్కడ ఏం జరుగుద్ది అనే దాని మీద ఒక క్లారిటీ లేకపోవడం, ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేయకపోవడం, అది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. 250 రూపాయలే కదా అని అనుకుంటే అది ప్రభుత్వ ఖజానాకి కొన్ని కోట్ల రూపాయల అదనపు భారం కాబట్టి ఇప్పుడు అది భరించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదా, లేదంటే ఏదైనా ఒక టైం పీరియడ్ పెట్టి అప్పట్లోకి అందజేస్తాము అని ఏమన్నా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ దానికి సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతోంది అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. ఇమీడియట్గా దాని మీద ఏమన్నా ప్రభుత్వ పెద్దలు క్లారిటీ ఇస్తారా ఏంటి అనేది వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.